ముక్కు కోస్తానంటాడు ఒకడు, తల నరికితే 10 కోట్లు ఇస్తానంటారు ఇంకొకరు. అసలు కనపడితే చాలు దాడి చేయండి అంటున్నారు. అవును, ఇదంతా దీపికా పదుకునే గురించే. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అండ్ 1 అట్ ప్రజెంట్, ఇలాంటి బిజీయెస్ట్ షెడ్యూల్లో దీపిక అమరావతి ఎలా వచ్చిందో తెలుసా? మోస్ట్ యాక్టివ్ సెలబ్రిటీ ఆన్లైన్ అనే అవార్డు ఏపీ ఇస్తుంది. మీకే వచ్చింది అని చెప్పగానే ఆశ్చర్యపోయింది దీపిక. అవును, ఇండియాలో ఇలాంటి ట్రెండ్ ఉందా, నేను ఫస్ట్ టైం వింటున్నా అని ఆశ్చర్యపోయింది. ఇంప్రెస్ అయ్యింది. నేను బిజీగా ఉన్నాను, రాలేకపోవచ్చు, మా వాళ్లను పంపుతా అని మాత్రం చెప్పింది. కానీ అమరావతి ప్రాధాన్యం దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నగరమని చెప్పడం, ఇది మా వ్యూహం అని వివరించాక దీపిక ఇంప్రెస్ అయిపోయింది. ఆడపడుచులా వచ్చి అమరావతి ఆతిథ్యం స్వీకరించమన్న ముఖ్యమంత్రి సందేశం కూడా తోడయ్యేసరికి వస్తానని ఓకే చెప్పింది. అందుకే అమరావతి వచ్చాక కూడా అపూర్వంగా నిర్మిస్తున్న నగరం ఇది, ఇంత గ్రీనరీ, ఇలాంటి ప్లానింగ్ దేశానికే ఆదర్శం అంది దీపిక. ఎమర్జింగ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మోస్ట్ హ్యాపీనెస్ ప్లేస్ అంది. ముందుకెళ్లి ఆలోచిస్తుంది ఏపీ అని చెప్పడానికి తనకిచ్చిన అవార్డే ఎగ్జాంపుల్ అని చెప్పింది. అవును, పద్మావతి రాక ఖచ్చితంగా ప్రత్యేకమే. మన వసూళ్ల మీద బతుకుతూ మనం సినిమాలు చూస్తే కాలర్ ఎగరేసే మన టాలీవుడ్ వాళ్ళు ఎప్పుడైనా ఇలా మాట్లాడారా, అమరావతి సోల్ ఇది అని అర్థం చేసుకున్నారా, వీఆర్ విత్ యూ అని ధైర్యం చెప్పారా, మాట్లాడితే హైదరాబాద్లో టికాణా పోతుందని భయం మన సినిమా వాళ్ళకి, ఎంతసేపు సొంత లెక్కలు వ్యాపారం. దీపికా మాటల్లో స్పిరిట్ కనీసం 20% మన వాళ్ళకి ఉన్న రాత మరోలా ఉండేదే. అందుకే పద్మావతి రాక ప్రత్యేకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.